الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من أهل الدين. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أن اشكر لي ولوالديك إلي المصير. అభిమాన మిత్రులు, నేటి మన అంశం మరణానంతరం తల్లిదండ్రుల సేవ. తల్లిదండ్రులు బతికుండగా ఎలా సేవించుకోవాలి, ఏమిటి అన్న యొక్క విషయాలు చాలా సందర్భాల్లో మనం విని ఉంటాము. ఆ విన్నప్పుడే ఒక పాయింట్గా, ఒక సైడ్ పాయింట్గా ఏంటంటే, మరణించిన తర్వాత కూడా ఇవి చేస్తే బాగుంటుందని వినేసి ఉంటాం. అయితే కేవలం మరణించిన తర్వాత మనం ఏం చెయ్యాలి అన్న దాని మీద ఈరోజు అనేది విషయాల్లో మనం చర్చించుకోబోతున్నాం. కనుక ప్రథమంగా నిన్న మిగిలిన యొక్క నాలుగు విషయాలు పూర్తి చేసుకుని అందులో వెళ్తాం. మన దగ్గర ఉన్న విలువైన యొక్క వరాలు రెండు, సరే, నిఅమతాని మగ్బూన, ప్రవక్త సలసమాన, రెండు అనుగ్రహాలు ఉన్నాయి, మహాద్భుతమైనవి. అయితే ప్రజలు వాటి విషయంలో నిర్లక్ష్యానికి లోనై ఉంటారు. అందులో ఒకటేమిటి అస్సిహ, రెండవది ఏమిటి వల్ఫరా. ఒకటి ఆరోగ్యం, రెండవది తీరిక సమయం. కనుక నిన్న క్లాస్ ఎవరైతే రాలేదో నిన్నటి క్లాస్ని మీరు తప్పకుండా ఆడియో నేను అప్లోడ్ చేశాను, వినండి. సమయ పాలన సంబంధించి మంచి విషయాలు అందులో ఉన్నాయి. కనుక ఈ రెండింటిని అనేది మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో, ఇవి ఐహికంగాను మనం కీర్తి శిఖరాలని ప్రసాదించగలవు, పారలోకంగా పరలోకంలో కూడా గొప్ప స్థాయిని మనకి ఇవి కలుగజేయగలవు. రెండవది పుణ్య ఋతువులు అని చెప్పారు. అంటే రమజాను కానీ, తర్వాత వచ్చే షవ్వాల్ మాసం కానీ, అర్థం లేదు, ఆ తర్వాత వచ్చే జుల్హుజ్జా మాసం కానీ, ముహర్రం మాసం కానీ, రజబ్ మాసం కానీ, షాబాన్ మాసం కానీ, ఇవన్నీ కొన్ని ఋతువులు మధ్య మధ్యలో అల్లాహ్ సుబ్హానహు వతాలా అనేది మన కోసం పంపిస్తూ ఉంటాడు. ఈ పుణ్య ఋతువుల్లో ఏం చేయాలి మనం? ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయాలి. వీలైనన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకునే ప్రయత్నం చేయాలి. అల్హమ్దులిల్లాహ్ ప్రస్తుతం మన రమజాన్ మాసంలో ఉన్నాం. దాదాపు 18 ఉపవాసాలు దాని పూర్తి కానున్నాయి. కనుక మనం మిగిలిన రోజుల్ని కూడా మరింత అనేది శ్రద్ధగా, మరింత జాగ్రత్తగా వాటిని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయాలి. లాభం నష్టం ఎవరు అంటే, అభిమాన మిత్రులారా, సమయాన్ని ఎవరైతే అల్లాహ్ యొక్క స్మరణలో గడుపుతారు, సమయాన్ని ఎవరైతే అల్లాహ్ స్మరణలో గడుపుతారో, అల్లాహ్ ఆదేశ పాలనలో గడుపుతారో, వారు లాభం పొందుతారు. మరెవరైతే సమయాన్ని వృధా చేస్తారో, ఇతర విషయాల్లో అనేది సమయాన్ని వారు పాడు చేస్తారో, వారు నష్టపోతారు. ఇక అంతిమంగా తీసుకున్నట్లయితే సప్త సత్కార్యాలు అని ఇక్కడ ఉంది. సప్త సత్కార్యాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మనిషి మరణించిన తర్వాత కూడా, బతికుండగానే కాదు, మనిషి మరణించిన తర్వాత కూడా ఈ సప్త సత్కార్యాలు, ఏడు సత్కార్యాలు అనేవి అతనికి పుణ్యాన్ని ప్రసాదిస్తూనే ఉంటాయి. ఈ ఏడు సత్కార్యాలను మనిషి మరణించిన తర్వాత కూడా అతనికి పుణ్యాన్ని ప్రసాదిస్తూనే ఉంటాయి. కనుక సమాధిలో మనకి ఏమవసరం అంటే, ఆస్తిపాస్తుల అవసరం ఉండదు, ఆలోపి బిడ్డల అవసరం ఉండదు, అవునా కదా, ఏసీలు ఇతరత్ర సౌకర్యం వీటి అవసరం ఉండదు. మనం ఒక్కో పుణ్యం కోసం అనేది అల్లాడుతూ ఉంటాం అక్కడ. ఒక్కొక్క పుణ్యం అవసరం అనేది మనకు అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒక్క పుణ్యం యోమ ఫిరుల్ మరు మీ నఖీ ఒమ్మిహి వాబి వసాహిబతి ఒవని ఫసీలతి లేదా, ఆ ఒక్క పుణ్యం అడగడానికి మనం వెళితే కొడుకు కూడా పారిపోతాడు, కూతురు కూడా పారిపోతుంది, భార్య కూడా పారిపోతుంది, అర్థం లేదా, అందరూ స్నేహితుడు గీతులు అందరూ పారిపోతారు. ఎవడు అక్కడ పుణ్యం ఇవ్వడానికి ఉండడు, ఎందుకంటే వారి లెక్క పూర్తయి ఉండదు, ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. కనుక అంత అవసరం, పుణ్యాల అవసరం అనేది మనకు మరణించిన తర్వాత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బతికుండగా ఈరోజు కొంత రేపు చేసుకుందామని ఇంకా ధీమా ఉండొచ్చు, మరణించిన తర్వాత ఏముంది, ఇంకా మనం పుణ్యాలు చేసి పంపిస్తే కానీ, లేదంటే మనం పుణ్యకార్యాలు చేసి వెళ్ళి ఉంటే కానీ అవి మనకు చేరవు. కనుక మొట్టమొదటిది, ఎవరైతే విద్య నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తారో, మరణం తర్వాత కూడా దాని పుణ్యం అనేది వారికి చేరుతూనే ఉంటుంది. ఎవరైతే ఒక కాలువను కానీ బావిని కానీ చన తవ్వి ఇస్తారో, మరణించిన తర్వాత కూడా ఆ బావి నుండి ప్రజలు చన ప్రయోజనం పొందుతూ ఉంటారు, కనుక ఆ పుణ్యం అతనికి చెందుతూ ఉంటుంది. అలాగే ఎవరైనా ఒక
ఫలవంతమైన చెట్టుని నాటి వెళ్ళారు, లేదంటే నీడనిచ్చే చెట్టుని నాటి వెళ్ళారంటే మరణించిన తర్వాత ఒకరు ఆ చెట్టు యొక్క పట్టున వెళ్ళి నీడ పొందుతున్నాడంటే దాని పుణ్యం అతనికి లభిస్తుంది. అలాగే ఆ ఫలాన్ని అతను సేవిస్తున్నాడంటే కూడా దాని పుణ్యం కూడా అతనికి లభిస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి బతికుండగా మసీద్ నిర్మించాడు, బతికుండగా మసీద్ నిర్మించాడంటే అతని మరణానంతరం కూడా అందులో ప్రజలు వెళ్ళి నమాజ్ చదువుతుంటారు కనుక ఆ యొక్క దాని పుణ్యం కూడా అతనికి దక్కుతుంది. అదేవిధంగా అభిమానం తులారా ఖురాన్ గమనించండి, ముస్లింలలో ఉన్న ఒక మైనర్ చెప్తున్నాను, ఒక తప్పు పట్టడం కాదు. ప్రతీది డబ్బు పెట్టి కొడతారు సోదరులారు, గమనించండి మాట, ఈ మాట చెప్తున్నాను, ప్రతీది డబ్బు పెట్టి కొడతారు. అయితే ఖురాన్ విషయానికి వచ్చేసరికి ఏదైనా ఫ్రీగా కావాలంట. ఇదెంతవరకు సంబంధించిన సోదరులారు, ఖురాన్ ప్రింట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అనువాదం అందులో ప్రింట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఉచితంగా పొందాలనుకోవడం ఎంత అనేది మంచిది అనే ఒక విషయాన్ని మనం మనసైతే ఆలోచించాలి. రెండవది ఉచితంగా పొందడం కాదు సోదరులారా, ఇక్కడ ఏమంటారు, ఈ ఖురాన్ని మనం కొని ఏం చేయాలంటే మసీదులో పెట్టాలి, ఖురాన్ని కొని అంటే లైబ్రరీలో పెట్టాలి, ఖురాన్ని కొని కొందరు వ్యక్తులకు మనం పంచేయాలి. అలా పంచితే ఏమవుతుంది, మనం మరణించిన తర్వాత కూడా వీటి వీళ్ళు చదువుతూ ఉంటారు కనుక దాని పుణ్యం అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. అదేవిధంగా మనిషి సజ్జన సంతానాన్ని కనుక వదిలి మరణించినట్లయితే ఇన్షాల్లా అతని మరణానంతరం కూడా మరణించిన తర్వాత కూడా ఆ యొక్క కొడుకు మంచి పనులు చేస్తూ ఉంటాడు కనుక అతను చేసే ఆ మంచి, అతను చేసే దువా అతనికి చేరుతూ ఉంటుంది. కనుక ఇది నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు కూడా చేయాల్సిన పనులు, ఎవరు మరణించిన అమ్మానాన్నలు కూడా వాళ్ళు చేయాల్సిన పనులు. అయితే వారు మరణించారు కనుక పిల్లలు మనం బతికి ఉన్నాం కనుక మనం వారి కోసం ఏం చెయ్యగలం అనేది ఈరోజు ఇన్షాల్లా మనం తెలుసుకోబోతున్నాం. ప్రథమంగా అభిమాన సోదరులారా ఇస్తిగ్ఫార్ చెయ్యాలి. ఎవరి కోసం, మన తల్లిదండ్రుల కోసం మనం ఇస్తిగ్ఫార్ చెయ్యాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తల గురించి తెలియజేసి చెప్పిన మాట, ఇబ్రాహీం అలై ఇస్లాం ఖురాన్లు మీరు తీసుకున్నట్లయితే ఇబ్రాహీం నూహ్ అలై ఇస్లాం కానీ ఇబ్రాహీం అలై ఇస్లాం కానీ అల్లాహ్తో దువా చేశారు, రబ్బి ఫిర్లి వలి వాలిదయ్య వలిమన్ దఖల బైతియ ముమినం వలి ముమిన వల్ ముమిన, అంటే వారికి సంబంధించిన దువాలలు వారు తల్లిదండ్రులు కూడా ఏం చేశారు చాలా చేర్చుకున్నారు, అలాగే ముస్లిం సమాజాన్ని కూడా వారు ఏం చేశారు చేర్చుకున్నారు. కనుక వారి కోసం ఇస్తిగ్ఫార్ మనం చేయాలి. అలాగే ఇబ్రాహీం అలై ఇస్లాం రబ్బన ఫిర్లి వలి వాలిదే వలి ముమినీన యోమ యఖూమున, ఇబ్రాహీం అలై ఇస్లాం కూడా దువా చేసేటప్పుడు వారి తల్లిదండ్రులు కూడా కలుపుకొని ఇబ్రాహీం అలై ఇస్లాం దువా చేయడం అనేది జరిగింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలాతో మన తల్లి మరణించిన మన తల్లిదండ్రులు అడుగుతారంట, ఓ అల్లా అకస్మాత్తుగా నా స్వర్గపు హోదాను పెంచేసావేంటి, ఇదే మరణించి చాలా కాలం అయిపోయింది, ఒక స్థాయిలో వచ్చి ఉండిపోయాను, ఒక స్థాయిలో ఒక అంతస్తులు వచ్చి నేను ఉండిపోయాను, అకస్మాత్తుగా నా స్థాయి పెరిగి పెంచేసేవేంటి, కానీ ఈ హోదా ఈ యొక్క అంతస్తు అనేది ఏ దేని కారణంగానే నాకు ఇవ్వడం జరిగింది అంటే, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ తల్లిదండ్రులకు ఇచ్చే యొక్క సమాధానం ఏమిటంటే, అభిమాన మిత్రులారా వలదుక ఇస్తగ్ఫర్ లక్, నీ కొడుకు నీకోసం ఇస్తిగ్ఫార్ చేస్తుంది, నీ కొడుకు నీకోసం ఇస్తిగ్ఫార్ చేస్తున్నారు, ఆ ఇస్తిగ్ఫార్ ఫలితంగా నీ స్వర్గపు హోదాను పెంచడం జరిగింది. కనుక చూస్తున్నారు మనం మన తల్లిదండ్రులకు తప్పిదాలను మన్నించమని, మన తల్లిదండ్రులకు పొరపాట్లను మన్నించమని, మన తల్లిదండ్రులకు పాపాలను మన్నించమని మన అల్లాహ్తో దువా చేయాలి. దాదాపు తల్లిదండ్రులగానే తల్లిదండ్రులు పాపాలు మన్నించాలంటే మా నాన్న ఏం తప్పు చేశాడు, మా యొక్క అమ్మాయి ఏం తప్పు చేయలేదు అన్నాక ఒక అభిమానం అనేది అడ్డుకొస్తుంది సోదరులారు. అయినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు తాలా ముందర అభిమం పెట్టుకోకూడదు, సరేనా, మనం ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు తాలాతో వారి తప్పిదాలను వారి పాపాలను వల్ల మన్నించమని అల్లాహ్తో మనం వేడుకోవాలి. ఇది ప్రథమంగా మనం చేయాలి. రెండవది ఏమిటి సోదరులారా, మనం వారి కోసం దువా చెయ్యాలి. విశ్వాస స్థితిలో మరణించారంటే ఓ అల్లాహ్ నా తల్లిదండ్రుల యొక్క స్వర్గపు హోదాను పెంచు, వారికి మరిన్ని సౌకర్యాలను ప్రసాదించు, వాళ్ళ వారు ఒక సమాధిలో ఉన్నారంటే సమాధి శిక్షను నా తల్లిదండ్రులను కాపాడు, ఇలాంటి దువాలు అనేది మనం మన తల్లిదండ్రుల కోసం చెయ్యాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారు, మనిషి మరణించిన తర్వాత మూడు వస్తువుల పుణ్యం అతనికి చేరుతూ ఉంటుంది. అందులో మొట్టమొదటిది ఏమిటంటే అతను దానం చేసి వెళ్ళాడు, ఆ దానం అనేది నిర్విరామంగా సాగే విధంగా అతను ఒక ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు బోరు బావి తవ్వించడం, లేదా అనాథ ఆశ్రయం నిర్మించడం, హాస్పిటల్ నిర్మించడం, ఇవన్నీ సల్కా కిందకే కదా వచ్చేది, కనుక ఇవి అంతకు తర్వాత కూడా కొనసాగుతున్నాయి, కనుక దీని పుణ్యం అనేది అతనికి చెందుతుంది. అలాగే విద్య గురించి మనం చెప్పుకునే ఇంతకుముందు మూడవది ప్రవక్త సలహా వారే ఉన్నారు, వలదున్ సాలిహ్ యద్ఉ లహు, మంచి కుమారుడు అమ్మానాన్నల కోసం వారి మరణానంతరం కూడా దువా చేస్తున్నారు, మరణానంతరం కూడా
వారి కోసం దువా చేస్తున్నారు. నిజంగా సోదరులారా, మనం ఐదు పూటల నమాజ్లో మన భార్య పిల్లల్ని తలుచుకుంటున్నాం, మన యొక్క భవిష్యత్తుని తలుచుకుంటున్నాం, మిద్దెలు గిద్దెలు ఏదైనా కట్టుకోవాలంటే దాని గురించి ఆలోచిస్తున్న బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే. అమ్మ నాన్నని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నానైనా, వాళ్ళ సమస్యలు తీరాలని, వాళ్ళ బాధలు తొలగాలని, వారికి పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని, వారు చల్లగా ఉండాలని, వారి నీడ మన మీద కలకాలంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నాం సోదరులారా? ఎంతమంది కోరుకుంటున్నాం? మన అమ్మా నాన్నల శ్రేయాన్ని మనలో ఎంతమంది కోరుకుంటారు ఆలోచించండి. రేపు మనకు కూడా పిల్లలు అవుతారు కదా, మనం కూడా అమ్మా నాన్నల స్థానంలో వస్తాం కదా. ఈరోజు మన పెద్దల ఎడల మనం మంచిగా వ్యవహరించకపోతే రేపు మా పిల్లలు మా ఎడల మంచిగా వ్యవహరిస్తున్న గ్యారంటీ ఏమైనా ఉందినైనా సరే? ఆ ముందు కాలమే మంచిదంటది ఏదైనా అంటే మళ్ళీ మరి రాబోయే కాలం ఇంకా చెడ్డది అని మనకు తెలుస్తున్నప్పుడు మరి ఇంకా మంచిగా ఉండాలి కదా మనం. కనుక అభిమానమిత్రులారా, ఇది మనం గమనించాలి. మూడో యొక్క విషయాన్ని తీసుకున్నట్లయితే అప్పు తీర్చడం. సరే, అప్పు తీర్చడం అంటే అమ్మానాన్నలు ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదంటే అమ్మాయిని పెళ్లి చేయడం వల్లనో ఇతరతర యొక్క కారణాల వల్ల అప్పు చేసి ఉంటారు. కొన్ని సందర్భాలలో అప్పు సమంజసమైనది అనిపించదు, కొన్ని సందర్భాలలో ఆ అప్పు అనేది సమంజసమైనది కాదు. సరే, ఆయన తెలివి తక్కువతనంతో అప్పు చేశాడని మనకు అనిపించదు. అయినప్పటికీ తండ్రి తల్లిదండ్రులు కనుక వారి అప్పు రుణభారం అనేది తీర్చే బాధ్యత మనది కనుక మనం వారి అప్పును తీర్చాలి. ఎందుకు? మరణించిన తర్వాత బతికి ఉంటే వాళ్ళు తీర్చుకుంటారు ఎలాగోలా పైన కింద పడి. అయితే మరణించిన తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, సరేనా, దాసుని యొక్క ప్రాణం అనేది అతని అప్పు కారణంగా అటు స్వర్గానికి వెళ్లకుండా అనేది ఆపివేయబడుతుంది. అతను వీర మరణం షహీదైన వ్యక్తి అయినా సరే దేని కారణంగా అతను స్వర్గం వెళ్లకుండా ఆపుతుంది? ఏ వస్తువు అతను ఆపుతుంది అంటే అతను అప్పు చేసి వచ్చాడు. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరు మరణించి వస్తే ప్రవక్త సత్తు ముందు అడిగేవారు ఇతని మీద అప్పు ఉందని, ఉంటే ముందు తీర్చేమనేవారు. ఒకవేళ తీర్చకుండా ఇతను మరణించాడే ప్రారంభంలో ప్రవక్త సలహాసం వారు నమాజే చదివించేవారు. మీరే చదువుకోండి నమాజ్ అనేవారు. అంటే అప్పు చాలా ముప్పు అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఆ తర్వాత సౌకర్యం ఏర్పడిన తర్వాత ప్రవక్త సలహాసం వారు ఏం చేశారు, ఇతని మీద అప్పు ఉందంటే ఆ అప్పు నా మీద ఉంటుంది అని, ఆ అప్పుని ఆయన తన మీద వేసుకునే అప్పు తీర్చే బాధ్యత ప్రవక్త సలహాసం వారు తీసుకునేవారు. అవునా కదా? అలా సంఘంలో ఉన్న స్నేహితులు కూడా అప్పుడు చెయ్యాలి. అలాగే ముఖ్యంగా చాలా కొడుకులైన మనం మన తల్లిదండ్రులు ఒకవేళ అప్పు చేసి ఉంటే అప్పుని మనం చాలా విధిగా తినడానికి ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చేస్తాడు, మీకు తిరిగి వందింతలు కాదు వెయ్యింతలు కాదు దానికి మించి మీకు ప్రసాదించడం. డౌట్ పడకండి, అర్థం లేదా? కానీ మన కరుణతో ఉంటే కరుణించేవాడు ఖచ్చితంగా మనల్ని కూడా కరుణిస్తాడు. అలాగే అభిమానం ద్వారా మొక్కు మన యొక్క తల్లిదండ్రులు ఒకవేళ చేసుకున్నట్లయితే మనం మొక్కు కూడా తీర్చాలి. ఉదాహరణకు ఉమ్రా చేయాలని తండ్రి అనుకున్నారు, హజ్ చేయాలని తండ్రి అనుకున్నారు, కనుక ఆ మొక్కు అనేది ఖచ్చితంగా మనం తీర్చాలి. కనుక ఎందుకంటే అప్పు ఉంటే మనం తీరుస్తాం కదా. మరి ఈ మొక్కు ఏంటి? అల్లాహ్ మీద అప్పు, అల్లాహతో చేసిన అప్పు ఇది. కనుక ప్రజలతో చేసిన అప్పు మనం తీర్చినప్పుడు అల్లాహతో చేసిన అప్పు కూడా మనం తీర్చాలి కదా ఇది. అలాగే అభిమానం ద్వారా పరిహారం చెల్లించాలి. ఉదాహరణకు ఏదైనా ఒక తప్పు వారి వల్ల జరిగి ఉండొచ్చు, సరేనా, ఉపవాస భంగం విషయంలో జరిగి ఉండొచ్చు, లేకపోతే హజ్ సమయంలో ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు, లేదంటే నేరపరమైన ఏదైనా విషయాల్లో పరిహారంగా ఏదైనా ఉండొచ్చు. ఇవేమైనా సరే తల్లిదండ్రుల నుంచి ఏదైనా పరిహారం ఉంది, రుసుము మనం చెల్లించాలంటే ఆ రుసుము కూడా తల్లిదండ్రుల తరపు నుంచి మనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వసీయత్ అంటే మరణించక ముందు తల్లిదండ్రులు కొన్ని విషయాలు మనకు చెప్పారు, నాయన నేను పోతున్నాను, పోతానని నాకు తెలుస్తుంది, కనుక నా మరణానంతరం ఈ పని చేయరా, ఇలా చేయరా, అలా చేయరా అని చెప్పారనుకోండి, మనం వారిని గౌరవిస్తూ ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ యొక్క వసీయత్ను పూర్తి చేసే ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక అభిమానమిత్రులారా గమనించాలి, మీ తాహతుకు మించింది కాదు, తాహతికి లోబడే మనం ఇవన్నీ చేసుకోవాలి. అలాగే ఖజా ఉపవాసాలు ఉన్నాయనుకోండి, ఖజా ఉపవాసాలు ఉన్నాయి, అప్పుడేం చేయాలి? పూర్తి చేయాలి. అయితే తప్పనిసరి కాదు, తప్పనిసరి కాదు, సరే, పూర్తి చేస్తే ఉత్తమం, మన మంచి కుమారులు అనిపించుకున్నాం. అలాగే అమ్మా నాన్నల కోసం దానాధర్మాలు చేయాలి, అమ్మా నాన్నల కోసం దానాధర్మాలు చేయాలి. కనుక ఒక సహాబీ అడిగారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, మా అమ్మా నాన్న మరణించారు, ఇక నేను దానాధర్మాలు చేస్తే దాని పుణ్యం అనేది ఆయనకు వారికి చెందుతుందా అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఖచ్చితంగా చెందుతుంది. అంటే ఆయన ఏమన్నారంటే, నా ఈ తోట ఉంది కదా బ్రహ్మాండం, నేను ఇష్టపడే ఈ తోట, ఇది మా అమ్మా నాన్నల కోసం నేను దానం చేసేస్తున్నాను. చాలామంది ఉన్నారు. కనుక ఇక్కడ మీరు కోవిడ్లో చూసారంటే ఎక్కడైతే బర్రాదాలు ఉంటాయి కదా, చల్లటి యొక్క ఇవి ఉంటాయి,
అవి దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఎవరో ఒకరి తల్లి యొక్క పేరు మీదో తండ్రి యొక్క పేరు మీదో తాత పేరు మీదో అనేది ఆ బర్రాదాలు పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇలా ఏదైనా సరే మనకు స్కూల్కి కానీ దేనికి కానీ ఒక కుళాయిక ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివి మనం చేసినట్లయితే ఆ పుణ్యం కూడా వాడికి చెందుతూ ఉంటుంది, చేరుతూ ఉంటుంది. అలాగే అభిమానంతున్నారా, మన తల్లిదండ్రుల బంధువులు ఎవరు ఉంటారు చూడండి, మన తల్లిదండ్రుల బంధువులు ఉంటారు కదా, వారిని మనం ఏం చేయాలి, ఏం చేయాలి నాన్న, వారిని కూడా గౌరవించాలి, వారిని కూడా సేవించుకోవాలి. కనుక నాన్నగారికి ఏమంటారు చెల్లెళ్ళు కానీ నాన్నగారికి తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ ఉన్నారనుకోండి, నాన్న మరణించిన తర్వాత నాన్న సేవించుకోవాలంటే వాళ్ళని సేవించుకోవాలి. అమ్మగారికి చెల్లెళ్ళు అమ్మగారికి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, నేను అమ్మ మరణించిన తర్వాత అమ్మని నేను సేవించుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి అన్న, వాళ్ళ యొక్క అక్క చెల్లెను వారి యొక్క అన్నదమ్ములను మనం సేవించుకుంటే బతికుండగా వాళ్ళని సేవించుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. కనుక ఎవరైనా బాధపడుతున్న అయ్యో మా అమ్మని నేను సేవించుకోలేకపోయాను, మా నాన్న నేను సేవించుకోలేకపోయాను, ఆ యొక్క మంచి యొక్క అవకాశం చేజారిందంటే వారికి ఇంకా అవకాశం ఉంది. ఏమిటి, వాళ్ళు బతికున్నారు, అది అవకాశం ఉంది, నేను బతికున్నా కనుక మంచి చేయగలను, ఎప్పుడు కూడా మంచి చేయగలను. అయితే పరిస్థితి ఎలా ఉంది అంటే సోదరులారా, నాన్న బతికున్నాడు, ఒరే నేను ఇంటికి వస్తాను అంటే నాన్న ఇంటికి వస్తావా, ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి, ఈ ఎండలు ఉండలేవు, అర్థం లేదా, మళ్ళీ ఫోన్ చేశాడు కొంతకాలమైన తర్వాత, అరే ఎండలు పోయాయి కదా, ఒరే ఇప్పుడు వస్తారా మీరు, అమ్మా ఇక్కడ కుంభవృష్టి వానలు కురుస్తున్నాయి, మీ ఎక్కడ కొట్టుకుపోతారు, మీరు ఉండలేరు ఇక్కడ, ఓ భయంకరమైన వానలు వద్దు అని చెప్పడం లే, ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం మళ్ళీ అరే నేను వస్తాను రా, చలి ఎలా ఉంది, ఎముకలు అనేది వణుకు పుడుతున్నాయి, ఎముకలు వణుకు పుట్టించే చలి ఉంది, ఈ వయసులో మీరు ఈ చలిని భరించి పోయమ్మా, ఏ నాటకాలు రానైనా ఏ చక్కాలు, ఎవరికి నేను ఈ తెలివితేటలు చూపించేది, నువ్వు పెద్దవ్వవా, రేపు నీ పిల్లలు పెద్దవ్వరా, నువ్వు ఏ కంబలు అయితే నీ నాన్నకి ఇస్తున్నాడో అదే కంబలు వాళ్ళు, దానికన్నా దరిద్రంగా ఉన్న కంబలు నీకు ఇస్తాడు మళ్ళీ తిరిగి గుర్తుపెట్టుకోండి, అర్థం లేదు. కనుక ఎకసక్కాలు అనేవి ఏ తెలివితేటలు అమ్మానుల దగ్గర చూపించకండి, మంచిది కాదు సోదరులారా. ఈ యొక్క బుద్ధులు అనేది పాడు బుద్ధులు, ఇవి ఇవి బాగా యొక్క బుద్ధులు కావి, ఇవి మీరు ఎంత సంపాదించుకున్నారు, ఎంత కూడబెట్టుకున్నారు, ఎంత అనేది మీరు ఆస్తులు పెంచుకున్నారు, ఇది ముఖ్యం కానే కాదు, అమ్మానాలని ఎంత బాగా చూసుకున్నారన్నది ముఖ్యం సోదరులారా, గమనించండి. ఎంతమంది పిల్లలండి, ఎంతమంది కోయిట్లు ఉండేవారు చెప్తున్నా, భార్య అంటే బెల్లం, అమ్మ అంటే అల్లం, ఇలా ఉంది అవునా కదా చెప్పండి, పండగ భార్య సపరేట్, అన్నీ అమ్మకి అంటే అంత మిగిలిన తర్వాత అమ్మకి ఇస్తాడు, ముతక బట్టలు ముతక ఇవి అవి ఇవి అమ్మకి, ఏందయ్య ఇదే, ఆమె 9 నెలలు మన కడుపులు పెంచిపోయింది కనుక గమనించాల్సిన విషయం. అలాగే అభిమానులారా, వారి స్నేహితుల్ని కూడా మనం ప్రేమగా పలుకరించాలి. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఅలాను ఒక వ్యక్తి కనబడగా ఆయన తలపాగా తీసి ఇచ్చేశాడు. అక్కడ ఉన్న సోదరుడు ఏమిటయ్యా, ఆయన ఒక పల్లెటూరి మామూలు యొక్క వ్యక్తి, అతను కాసింత ఖర్జూరం తీసుకొని సంతోషించేవాడు, అలాంటిది తలపాగే, తలపాగ అనేది చాలా విలువైనది. ఆయన ఏమంటే మా నాన్నగారు అతన్ని గౌరవించేవారు, కనుక మా నాన్న గారు గౌరవించిన వారిని నేను గౌరవించడం కొడుకొక నా సాంప్రదాయం అన్నారు. తలపాగా ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అలాగే విమానారా, తల్లిదండ్రుల యొక్క సేవను మెచ్చుకోవాలి. కనుక అబూ హురైరా రదియల్లాహు తఆలాను సరే ఎప్పుడు అమ్మ దగ్గర వెళ్ళినా సలాం చేసేవారు, ఓ అమ్మ నన్ను బాల్యము చక్కగా పెంచి పోషించావు, అల్లా నీ మీద చల్లనిగా తన కరుణాన్ని కురిపించుగాక అంటే ఆమె మరి జవాబు చెప్పేది, నువ్వు పెద్ద అయిన తర్వాత ఈ వయసులో నన్ను బంగారంగా చూసుకుంటున్నానైనా, అల్లా నిన్ను కూడా చల్లగా దీవించుగాక. అంటే అమ్మా నాన్న యొక్క సేవల్ని మనం మరణించిన తర్వాత కూడా మననం చేసుకోవాలి, వారికి పనికి వచ్చే యొక్క మంచి కర్మలు అన్నీ మనం చెయ్యాలి. కనుక అభిమాన మిత్రులారా, ఏదేమైనప్పటికీ మనం మన అమ్మా నాన్నల విషయంలో ఎంత నిజాయితీగా ఉంటామో, ఎంత మంచిగా ఉంటామో అల్లాహ్ సుబ్హానహు వతాలా మన ఇళ్ళలో అంతే మంచిగా ఉంటాడు, అంతే మంచిగా మనల్ని జీవిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.